సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 300 మంది లబ్ధిదారులకు 100,000 రూపాయల చెక్కుల పంపిణీ చేసి అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, ఈరోజు సంగారెడ్డిలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. చిన్న గ్రామ పంచాయతీలకు కూడా సర్పంచ్తో పాటు పంచాయతీ సెక్రటరీ నియమించి 10,000 మంది పంచాయతీ సెక్రటరీలకు ఉపాధి కల్పించామని తెలిపారు. 3% ఉన్న తెలంగాణ జనాభాకు 38% అవార్డులు దేశంలో వస్తున్నాయంటే దాని వెనుక మీ కృషి ఉందని అన్నారు. పనిచేశారు, చాలా చక్కగా పనిచేసిన పంచాయతీ సెక్రటరీలకు వారిని రెగ్యులరైజేషన్ చేస్తూ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే సర్టిఫికెట్లు, ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఈరోజు అందిస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి గత 2-3 ఏళ్లుగా ఈ పంచాయతీ సెక్రటరీలు చక్కగా పనిచేసి అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు తీసుకొచ్చారు. మరి ఆ పంచాయతీ సెక్రటరీలు చేసినటువంటి కృషిని గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు వారి సర్వీసెస్ ను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించే ప్రక్రియ కూడా ఈరోజు చేసుకుంటా ఉన్నాం. మరి ఇవాళ రాష్ట్రంలో చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తెచ్చిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, ప్రతి పంచాయతీకి కూడా ఒక సెక్రటరీని పెట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే 4 ఊర్లకు 5 ఊర్లకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు. ఏ ఊర్లో ఉన్నాడో ఎవరికి ప్రజలకు సేవలు అందని పరిస్థితి ఉండేది. మరి ఆ రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి గారు తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కూడా ప్రజలు కోరితే చేయడమే కాదు, ఆ చిన్న గ్రామ పంచాయతీలకు కూడా సర్పంచ్ గారితో పాటు పంచాయతీ సెక్రటరీని నియమించి 10,000 మందికి పంచాయతీ సెక్రటరీలుగా ఉద్యోగాలు కల్పించిన ఘనత మన కేసీఆర్. అందువల్లనే ఇవాళ దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఎన్ని అవార్డులు వస్తున్నాయి తెలంగాణ కంటే అవి మీ అందరికీ తెలియని కావు. 3% జనాభా ఉన్న తెలంగాణకు 38% అవార్డులు ఇవాళ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తెలంగాణ అవార్డులు పొందింది. అంటే ఇది మన ప్రభుత్వ పనితీరుకు, మన కేసీఆర్ పనితీరుకు, మన సర్పంచులు, మన పంచాయతీ సెక్రటరీలు పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు. కూడా అద్భుతంగా పల్లె ప్రకృతి వనం ఉన్నది, వైకుంఠ ధామం ఉన్నది, ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ఇవాళ గ్రామాలు పచ్చగా కనబడతా ఉన్నాయి. ఊరుకో ట్యాంకరు, ట్రాలీ ఎక్కడ కూడా ఉండదు. ప్రతి ఊరికి వైకుంఠ ధామం, డంప్ యార్డు, నర్సరీ ఎక్కడైనా ఉన్నాయంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు భయపడే వాళ్ళు, కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చిండు మన కేసీఆర్. పల్లెలన్నీ పరిశుభ్రంగా మార్చిండు మన కేసీఆర్ కి సాయం చేసే కార్యక్రమం. ఇలా దయచేసి మీరు ఆలోచించండి, గతంలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆన్లైన్ లో బ్యాంకు కాన్సెంట్ రావాలంటే బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి